గోప్యతను పాటించడానికి పారదర్శకంగా పరీక్షలను నిర్వహించడానికి ఆన్లైన్ నమోదు హాల్ టికెట్లు ఒక సంస్థకి ఇస్తే, పరీక్ష పత్రాల ప్రింటింగ్ రెండో సంస్థకి ఇస్తే, పరీక్ష ఫలితాలను మూడో సంస్థకి ఇచ్చేది. 1996 నుంచి 2016 వరకు ఇదే విధానాన్ని పాటించినరు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించినంతకాలం ఏ పరీక్ష పత్రాలు కానీ ఏ పరీక్షలు గందరగోళం కానీ జరగలేదు. పరీక్ష పత్రాలు లీక్ అవ్వలేదు. 2016 రాష్ట్ర ప్రభుత్వ సంస్థను కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడే తొలగించి ప్రైవేటు సంస్థ అయిన మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పచెప్పిన తర్వాతనే సింగరేణి ఉద్యోగస్తుల మీద, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాల మీద, ఎంసెట్ ప్రశ్నపత్రాలు, ఎంసెట్ ఫలితాల మీద ప్రభావం చూపించడమే కాకుండా పరీక్షా పత్రాలు, ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి ఆనాడు విచారణకు ఆదేశించాల్సిన అవసరం వచ్చింది. ఈ సిబిసిఐడి ఎంక్వైరీ 2016 లేచింది. ఎంసెట్ ప్రశ్నపత్రాలు లీక్ అయినాయని, ఇందులో ప్రభుత్వం మొత్తం విచారణ చేసి అసలు మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థను పక్కన పెట్టి మిగతా వాళ్ళందరు చుట్టూ తదిప్పినారు. దాంట్లో విద్యార్థులను అరెస్ట్ చేసిరు, విద్యార్థుల తల్లిదండ్రులను అరెస్ట్ చేసిరు, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళని అరెస్ట్ చేసిరు, కొంతమంది మధ్యవర్తులను అరెస్ట్ చేసిరు. ప్రధానంగా చివరికి ప్రభుత్వం తేల్చింది ఏంటంటే, రావత్ అనే ఒక వ్యక్తిని, కమలేశ్వర్ అనే వ్యక్తిని, ఇద్దరు వ్యక్తులను ప్రధాన ముద్దాయిలుగా తేల్చడం జరిగింది. ఈ ఎంసెట్ ప్రశ్నపత్ర లీకేజ్లో ప్రధాన ముద్దాయిలుగా ప్రభుత్వం ప్రకటించిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదం మృతి జరిగింది. ఈరోజు రావత్ బతికిలేడు, కమలేశ్వర్ బతికిలేడు. రావత్ సిఐడి కస్టడీలోనే మరణించాడు, కమలేశ్వర్ అమల అనుమానాస్పద మృతి. ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో ఆన్లైన్ నమోదు నుంచి హాల్ టికెట్ల ఇష్యూ వరకు, ప్రశ్న పత్రాల ప్రింటింగ్ నుంచి మొదలు పెడితే పరీక్ష ఫలితాల వరకు ఒక వ్యక్తి చేతులకు వెళ్తే ఆ వ్యక్తిని ప్రసన్నం చేసుకున్న కార్పొరేట్ కాలేజీల యజమానులకు మాత్రమే మార్కులు వస్తాయి. పేదోళ్ళ పిల్లలు చదువుకున్నా కూడా మార్కులు వచ్చే అవకాశం లేదు. వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్న ఇంటర్మీడియట్ చదువులల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారి కుంభకోణానికి దారి తీస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని ఏదో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో జరిగి దొర్లిన కొన్ని చిన్న తప్పిదాల కింద చూడకండి. దీని వెనకాల చాలా పెద్ద మాఫియా ఉన్నది. ఇది ఒక విద్యా మాఫియా. వందల కోట్లు చేతులు మారి వేల కోట్ల పెట్టుబడులను దోసుకోవడానికి జరుగుతున్న వ్యవహారంగా చూడాల్సిన అవసరం ఉన్నది. దీని వెనకాల ఉన్న కార్పొరేట్ కాలేజీలు, దీనికి సహకరిస్తున్న, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అదేవిధంగా సంస్థల మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఇంతటితో వదిలే సమస్యనే లేదు. ఈ గోల్మాల్ జేఎన్టీయు కాకినాడలో 2014 మొదలైంది, 2016 ఎంసెట్ 2 పేపర్ లీకేజ్లో కనిపించింది, మళ్ళా 2019 ఇంటర్మీడియట్ బోర్డు జవాబు పత్రాలు ఫలితాల మీద కనిపించింది, ఇంకా కనిపించనివి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, సింగరేణి ఫలితాలు, సింగరేణి ఉద్యోగాల ఫలితాలలో కూడా జరిగింది. అన్నిటికీ కారణము మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ అనే సంస్థ. ఆ సంస్థ విజయరావు గారి అల్లుడు, కేటీఆర్ గారి మిత్రుడు, క్లాస్మేట్ కాదా? ఎవరు దీని వెనకాల ఉన్నారు? కడియం శ్రీహరి గారు కమిటీ వేసినప్పుడు తిరస్కరించిన మొదట ఈ టెండర్ను వీళ్ళకి ఇవ్వడానికి లేదు, అర్హత లేదని. ఎవరు కడియం శ్రీహరి మీద ఒత్తిడి చేసి మళ్ళీ వీళ్ళకి టెండర్ ఇవ్వడానికి సంతకాలు పెట్టించిండ్రు? ఇవన్నీ విచారణ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఈ విచారణకు న్యాయం జరగదు. స్వతంత్ర సంస్థ చేత విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. నేరస్తులందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. వాళ్ళకు వేరే అంశాలు లేవు. ఈ ఒక్క అంశంలో ప్రభుత్వం ఏదో డిఫెన్స్లో పడ్డది కాబట్టి బురద తల్లుదామని చెప్పి ఈరోజు చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న ఒక ఆయన మాట్లాడినాడు, ఆయన అంటాడు ఇదేదో సంస్థ, ఐటీ సంస్థ, అప్పటి ఐటీ మంత్రికి సంబంధం ఉన్న సంస్థ, ఆయననే కాంట్రాక్ట్లు ఇప్పించిండు, ఆయననే టెండర్లు ఇచ్చిండు, 10,000 కోట్ల రూపాయల కుంభకోణం అంటాడు. ఒక్కసారి మీకు ఒక విషయం తెలియాలి. మొదటి విషయం ఏంటంటే అది విద్యాశాఖలో జరిగిన ఒక టెండరు, విద్యాశాఖలో ఇంటర్మీడియట్ బోర్డు, విద్యాశాఖ కూడా సంబంధం లేదు, ఇంటర్మీడియట్ బోర్డులో ఒక సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేరు ఒక టెండర్ పిలిచి 4,30,00,000 విలువైన టెండర్ అనుకుంటారు దగ్గర దగ్గర 4,35,00,000 విలువ చేసే
సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినందుకు వాళ్ళు టెండర్ పిలిచినారు, ఎవరో పాల్గొన్నారు. అది తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా మనకు తెలియదు, తెలుస్తుంది విచారణలో తెలుస్తుంది. వాళ్లకు టెండర్ ఇచ్చినారు 4,35,70,000 రూపాయల విలువ చేసే సాఫ్ట్వేర్ వాళ్ళు కొనుక్కున్నారు. ఇవాళ 3 సంవత్సరాల కోసం మాత్రమే, అది కూడా మొత్తం శాశ్వతంగా కాదు, 3 సంవత్సరాల కోసం. దానికి ఐటీ శాఖకు సంబంధం ఉండదు, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళే టెండర్ పిలుస్తారు. వాళ్ళే టెండర్ అయిపోయాక విద్యాశాఖ మంత్రి గారికి పంపి సంతకం తీసుకొని ఆ విద్యాశాఖ మంత్రి కార్యదర్శి ఇద్దరే నిర్ణయం అప్రూవల్ తీసుకొని పద్ధతి ప్రకారం జరిగిందా లేదా చూసుకొని సంతకం పెట్టి ఆ సంస్థకు అప్పచెప్తారు. ఇవాళ ఒక ఆయన మాట్లాడతాడు, ఇది ఐటీ శాఖ మంత్రిగా ఈయన ఉన్నప్పుడే అయింది అంటాడు. మరి ఐటీ శాఖ మంత్రిగా నేను ఉన్నప్పుడు ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో చాలా ఆరోజు టెండర్లు పిలిచారు, ప్రతిదీ నాకే సంబంధమా? రెండోది మీరు ఒక్కటి ఆలోచించండి జాగ్రత్తగా, 4,35,70,000 రూపాయల విలువ చేసే టెండర్, దానికి ఎవడో నాకు 10,000 కోట్ల రంచం ఇచ్చిందని మాట్లాడతారు, ఏం చెప్పాలి? అంటే మాట్లాడతందుకు నోటికి హద్దు పద్దు, మనుషులకు కొద్దిగా ఇంగిత జ్ఞానం. ఏం మాట్లాడుతున్నాం మన సోయి, ఎట్లున్నది పరిస్థితి? కొద్దిగా పిల్లల ప్రాణాలు పోకుండా కాపాడాలి, ధైర్యం చెప్పాలి అని చూడాలి. కానీ దీన్ని కూడా రావణకాష్టంలాగా రగిలించాలి, దీన్ని ఎట్లన్నా చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలి.